ఆహ్లాదానికి అడ్రస్ రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులతో మహిళా వీఆర్ఓ కవిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఎమ్మెల్యే వైఖరితో మనస్తాపం చెంది నిద్రమాత్రలు మింగింది. వీఆర్ఓ కవిత చిట్యాల టీడీపీ సర్పంచ్ శ్రీనివాసరావు భార్య. గతంలో పేకాట ఆడుతూ దొరికిన శ్రీనివాసరావును టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో తిట్టడంతోనే ఆయన భార్య కవిత ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా సమాచారం. ప్రస్తుతం వీఆర్ఓ కవిత ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే చిట్యాల సర్పంచ్ను ఎమ్మెల్యే కొలికిపూడి తిట్టడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చిట్యాల సర్పంచ్ పేకాట ఆడుతూ పోలీసులకు దొరికారు. అసలు సిగ్గుంటే సర్పంచ్గా ఉంటాడా అని కొలికిపూడి దూషించాడు. సర్పంచ్ కనపడితే చెప్పుతో కొడతా అని అన్నారు. నా కొడక ఇంకోసారి కనపడితే గుడ్డల్లో తీసి కొడతా అని అసభ్య పదజాలంతో తిట్టారు. ఇలా సర్పంచ్ను ఎమ్మెల్యే స్థాయిలో ఉండి దూషించడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ సర్పంచ్ని, చిట్యాల సర్పంచ్ని, వాడికి సిగ్గు సరే ఉంటే ఇంకా సర్పంచ్ పదవిలో ఉంటాడా చెప్పండి? బ్యాకాట్ ఆడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్లి బొక్కలు వేస్తే ఆ చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసు, వాడికి సిగ్గు సరే ఉంటే అసలు సర్పంచ్గా ఉంటాడా చెప్పండి? అలాంటి వెదవులు సర్పంచ్గా కావాలా చెప్పండి? కనపడితే చెప్పు తీసుకొని కొడతా వాడు. చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసు గారికి చెప్తున్నా, నా కొడక ఇంకొకసారి ఎక్కడైనా ఈ చుట్టుపక్కల బ్యాకాట గురించి కనపడ్డామంటే గుడ్డలు కూడా తీసుకొడతా. అడిదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం వీఆర్ఓ కవిత పరిస్థితి ఎలా ఉంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ప్రస్తుతం వీఆర్ఓ కవిత అయితే ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. కవిత భర్త చిట్యాల గ్రామానికి టీడీపీ పార్టీ తరఫు నుంచి సర్పంచ్ గా ఉన్నారు. అయితే ఇటీవల ఒక పేకాటకు సంబంధించిన కేసులో శ్రీనివాసరావును, ఎవరైతే చిట్యాల గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఉన్నారో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై సెల్ఫ్ గోల్ వేసుకునే క్రమంలో ఏదైతే పార్టీ మీద ఎక్కడ బ్యాడ్ రాకూడదు అనే క్రమంలో శ్రీనివాసరావును టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు నిన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అతన్ని మరొకసారి తనకు కనబడితే అతన్ని కొడతాను, ఇంటికి వచ్చి కొడతానంటూ కూడా మాటల్లో చెప్పలేని తరహాలో ఏదైతే తీవ్ర పదజాలంతో ఆయన దూషించిన పరిస్థితి. అదే సమయంలో శ్రీనివాసరావు ఎమ్మెల్యే తనను టార్గెట్ చేయడంతో సర్పంచ్ శ్రీనివాసరావు బాగా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన భార్య ఎవరైతే ఉన్నారో, కవిత వీఆర్ఓ చేస్తున్నారో, ఆమె కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎమ్మెల్యే తమను ఈ తరహాలో టార్గెట్ చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆమె స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. కానీ ఎవరైతే కొలికిపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఉన్నారో, తిరువూరు ఎమ్మెల్యేగా, ఆయన తిరువూరు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కూడా ఇదే తరహాలో వివాదాస్పద వ్యవహారాలతోనే ఆయన గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. అనేక సందర్భాల్లో వివాదాస్పదంగా మారుతున్నారు. తాజాగా సొంత పార్టీకి సంబంధించిన నాయకుడిని టార్గెట్ చేశారు. ఈ టార్గెట్ ని పట్టుకోలేక ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ప్రభుత్వ సిబ్బంది ఉన్నారో వీఆర్ఓ అని కూడా సూసైడ్ చేసుకున్న ఘటన. దీని మీద అది ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటే, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా పార్టీ తరఫు నుంచి కొంతమంది ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ శ్రీనివాసరావు వ్యవహారం ఇలా ఉండడంతో తనకింగా టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.